నమస్తే అమ్మా చెప్పండి అమ్మ మీ పేరు మా పేరు సన్యాసమ్మ అండి పొలం పేరు సన్యాసమ్మ ఏ ఊరమ్మా ఈ ఊరే ఇక్కడ సీతాంపేట అసలు బాగాలేదండి వ్యాపారం మొత్తం ఓడిపోయిపోతున్నాయి సామాన్లు ఎవ్వరు కూడా రావడం లేదు అవతల ఉండిపోతున్నారు అందరూ అండర్గా ఉండి వచ్చిన కానీ ఒక్కరు రావడం లేదు అసలు బజార్కి సామాన్లు అన్నీ ఓడిపోయిపోతాయి కొనేస్తాను పాడైపోతాయి అన్ని గావులు కేసేస్తాను అసలు బేరాలు చూస్తే లేవు పొద్దుటి కనీసం రెండు మూడు వందలకు అమ్మడం అయిపోతుంది అందరూ రోడ్ల మీద ట్రాఫిక్ అయినా అక్కడే అమ్మేసుకుంటారు అందరూ అక్కడ యాక్సిడెంట్ పక్కన జరిగినా కూడా అక్కడే వాటర్ లేడీస్ అమ్మేస్తారు ఇక్కడ పొక్కలు రావడం లేదు మరి ఎలా ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ వల్ల ఇబ్బంది అవుతుంది ఈ బ్రిడ్జి వల్ల మరి ఎవరు నడిసే ఎక్కి నడిసే వాళ్ళు రాపోతే అదే అక్కడ లేకపోతే ఇక్కడ వచ్చింద్రు అక్కడే దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ సవకైన అక్కడే కొనేస్తారు కానీ ఎంత సవకు ఉన్నాయనే రావడం లేదు ఇక్కడికి అంటే ఇక్కడ మార్కెట్ లో తక్కువ శాతం ఉంటున్నారు ఎక్కువ మంది రాకపోవడంతో కొనలేకపోతుంది మరి ఊళ్ళు రాలేదు మరి రాక మేము తగ్గించేస్తాను మరి ఏం మరి పాడైపోయి పోతున్నాయి సరుకులు మరి అలా జగన్ అన్న వచ్చారు కదమ్మా వచ్చి నాలుగేళ్ళు అవుతుంది మీకు ఏమైనా పట్టించుకోవడం కానీ ఇక్కడ ఈ మార్కెట్ డెవలప్మెంట్ చేయడం కానీ జగన్ అన్న వచ్చి మరి రేటు పట్టించుకుంటే రేటు లేదు ఇక్కడ ఇక్కడ ఏడు జరగలేదు ఇంకా వచ్చి అక్కడ ఏటంత ఇక్కడ ఇక్కడ రోడ్ల వేసారు మరి హాస్పిటల్ అది కడతాను మరి ఇప్పుడు హాస్పిటల్ కట్టాక మరి డెవలప్మెంట్ అవ్వచ్చు అయితే హాస్పిటల్ అయితే ఈ మధ్యలో ఇదో కడతాను ఎక్కడ ఇప్పుడు ఏమో మరి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు కదమ్మా జగన్ వచ్చి నాలుగేళ్ళు అవకాశం ఉండాలి కదేటండి మనం తెచ్చేసి ఓడిసుకుంటాం కట్టే అవకాశం లేకపోతే ఎందుకు ఓడిసుకొని సాయంకాలం వస్తాడు వాళ్ళకి కాసి వాళ్ళ గురించి మనం ఎదురు చూడాలి కట్టడం అందుకే అన్నీ ఒక్కటికెళ్ళి వెళ్ళిపోతాను అమ్మని అన్ని సాలు మనం కట్టే అవకాశం ఉంటే కదా తెచ్చుకోవాలి అవన్నీ అందుకే ఆ అవి వాడలేదు మరి కొన్ని పథకాలు గట్టి ఇచ్చారు కదమ్మా ఇప్పుడు అమ్మఒడి కానీ తర్వాత ఇలాంటి పథకాలు గట్టి అంతనే కదా దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం కలిగిందమ్మా అమ్మఒడి అది ఉన్నాది ఇచ్చిన వాళ్ళ పిల్లలు ఇస్తారు అమ్మఒడి మరి మరి నలభై ఐదు సంవత్సరాలు మరి ఎలాగ ఉందమ్మా ఈ మూడు సంవత్సరాలు ఈ పద్దెనిమిది వేలు మీకు వేసారు కదా దానివల్ల ఏమైనా ఉపయోగపడ్డదమ్మా ఎందుకు ఉపయోగం లేదు మరి ఆ డబ్బులతో బతుకుతున్నాం మరి వ్యాపారాలు లేవు కాబట్టి మరి వ్యాపారం లేకపోతే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా పెట్టుకుంటే మరి మరి ఎలా ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు కూడా పెట్టాడు కదా అటు వల్ల అరువులు అయిన వాళ్ళకి ఎంత కొంతమందికి అందట్లేదు అట దాని వల్ల సంగతులు మన తెలియవండి పట్టించుకో వ్యాపారం ఇల్లు అమ్మతో అమతం లేదంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మరి వ్యాపారం కూడా సరి సరిలేదు సరే లేదు వ్యాపారాలు లేవు మరికే మరి ఇలాంటి వ్యాపారాలతోటి మీకు వచ్చే ఆదాయం ఏం చెప్పండి నేను చెప్పవలసింది అదే ఇంకేం నేను చెప్పలేదు మరి అలా ఇప్పుడు ఉన్న రేట్లు గట్టి పెరిగాయి కదమ్మా ఏం పెరిగినాయండి రేట్లు ముప్పై రూపాయలు టమాటా అని తొట్కేళ్ళడం లేదు ఈ రేట్లు కాకుండా నిత్యావసర సరుకులు నూనె రేట్లు కానీ పిండి కానీ పప్పుల రేటు ఆ నూనె రేట్లు ఆ సౌకర్యలు తెలిస్తే మాకేం తెలుస్తే అండి ఆ రేట్లు పెరగడం వల్ల మీరు కొనుక్కొని తినలేకపోతున్నారు ఇప్పటికి రేట్లు పెరిగాయ పెరుగుతున్నాయి మానేస్తా తినేట్ ఎంత పెరిగినా తప్పదు తిన మానే లేరు కదా తరినా తాపదు తరినా తప్పదు తినా తినాల అంటే మరి చూసుకుంటే ఇప్పుడున్న జగన్ అన్ను వచ్చే నాలుగేళ్ళు అవుతాయి ఆయన ప్రభుత్వం పరిపాలన విధానం మెలవండి అంటే బాగా